ప్రకాశం జిల్లా ఎర్గొండపాలెంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎర్గొండపాలెం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎర్గొండపాలెంలోనే ఉంటూ నియోజకవర్గంలోని 5 మండలాల్లో పర్యటిస్తూ జనం మధ్యలోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయో తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గ వ్యాప్తంగా త్రాగునీటి సమస్య అధికంగా ఉండడంతో వెంటనే అక్కడ ఆయా గ్రామాల్లో బోర్లు వేయించి త్రాగునీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేశారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీళ్ల ట్యాంకర్ల బిల్లులను మంజూరు చేయించారు. ఎర్గొండపాలెంలోని వైసీపీ కార్యాలయానికి వచ్చే పార్టీ శ్రేణులకు నిరంతరం భోజన సదుపాయం కల్పించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా తనను పరిచయం చేసుకుంటూ వారి సమస్యలు వింటూ తక్షణమే వారి సమస్యలు పరిష్కరిస్తుండటంతో జనాల్లో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలోని అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సైతం ఆయన వచ్చిన తక్కువ సమయంలోనే అందజేశారు. ఇవే కాక ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ జనం మెచ్చిన నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఆయన మంచితనానికి మంత్రముగ్ధులవుతున్న అనేక మంది ఇతర పార్టీల వారు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. వచ్చిన 3 నెలల్లోనే ఇంత చేస్తే ఇక గెలిపిస్తే ఇంకెంత సేవ చేస్తాడో నియోజకవర్గానికి అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. నా పేరు విజయభాస్కర్ అండి, జెడ్పీటీ ఎర్గొండపాలెం. తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్గొండపాలెం ఇన్ఛార్జిగా తీసుకున్నప్పటి నుంచి ఇవాళ ప్రజలలో వెళ్తుంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, జగనన్న చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు మమ్మల్ని స్వాగతిస్తున్న విధానం చూసి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఏం ఇబ్బంది లేదండి. గతం కంటే ఇంకా మెజార్టీ వచ్చే దిశగా ప్రజలు వాళ్ళు చూపిస్తున్న ప్రేమను బట్టి మేము ఖచ్చితంగా మెజార్టీ పెరిగింది కానీ తగ్గదనే భావంతో మేము ఖచ్చితంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 5 పరిపాలన సాగించారు, మరో 5 పరిపాలన కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఆయన ప్రభుత్వంలో మీరు ఒక జెడ్పీటీసీగా ఉన్నారు, ఎలా ఉంది ఆయన ప్రభుత్వంలో మీరు జెడ్పీటీసీగా పనిచేయడం? చాలా బాగుంది. ఎందుకంటే గతంలో నేను కూడా ఎంపీపీ చేశా. నిజంగా గతంలో ఎంపీపీ టైంలో కనీసం స్కూల్లో పిల్లలకి నీటి వసతి ఇవ్వలేని పరిస్థితిలో ఆ టైంలో ఉంది, చంద్రబాబు టైంలో. ఇవాళ చూసుకుంటే నాడు నేడు కింద స్కూళ్ళ భవనాలు కానీ, నీటి వసతి కానీ, వాళ్ళకి ఇచ్చే మెనువు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాలంటీర్ వ్యవస్థ చూసుకున్నట్టయితే గతంలో మనం రీసెంట్గా చూసాము. పెన్షన్లు అనేవి పంచాయతీ ఆఫీసుల చుట్టూ 2-3 రోజులు తిరిగి అయిపోయిన సందర్భంలో ఇవాళ 5 జగనన్న ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పెన్షన్లు కానీ, అదేవిధంగా ఏ అవసరం ఉన్నా, ఏ సంక్షేమ పథకం ఉన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా ఒక సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ ఊరిలోనే ఆ పంచాయతీలోనే పనిని పరిష్కార మార్గంగా చేస్తున్న జగనన్నకి ఖచ్చితంగా ప్రజలు మద్దతుగా ఉన్నారు. నిజంగా ఒక జెడ్పీటీసీగా నేను ఆయన టైంలో చేయడం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీకి జనవరి 13వ తేదీన మరి తాటిపర్తి చంద్రశేఖర్ గారిని మాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారు వచ్చిన రోజు నుండి ప్రతి ఒక్క కార్యకర్తను, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు నాయకులను అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఈ రోజున గ్రామాల్లో ఏవైతే కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన తన దృష్టికి తీసుకువెళ్ళగానే
ఒక్క 30 రోజుల్లోనే ఆ గ్రామాల్లో ఉన్న నీటి సమస్యను కానివ్వండి, లేకపోతే రోడ్స్ విషయం కానివ్వండి, బోర్ల విషయం కానివ్వండి, పరిష్కరించి అన్ని గ్రామాల్లో పరిష్కారం చేసుకొని ముందుకు పోతూ ఉంటే, ఈ రోజున ఎన్నికల ప్రచార నిమిత్తం గ్రామాల్లోకి పోతూ ఉంటే గ్రామ ప్రజలు, మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, కింది స్థాయి కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆయన మీద ప్రేమతోటి, ఆయన మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితులై తండోపతండాలుగా ప్రతి గ్రామంలో మరి బ్రహ్మరథం పడుతున్న విషయం మేము గమనిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా, ముఖ్యంగా ఆయన యొక్క మంచితనం ఎక్కడ కూడా ప్రజల్లోకి ఒక సౌమ్యుడిగా, ఒక దయార్థ హృదయుడిగా, ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆదుకునే మనిషిగా ఒక మెసేజ్ని 5 మందిలో పంపించగలిగాడు. సో ఆయన యొక్క వ్యక్తిత్వమే మా విజయానికి ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉపయోగపడుతుందని, మేము గతంలో కంటే అత్యధికమైనతో త్వరలో గెలవబోతుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మన ఎర్రగొండపాలెంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాడిపందిరి చంద్రశేఖర్ గారికి ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన తాడిపత్రి చంద్రశేఖర్ గారిని ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఆయన ఇచ్చినప్పటి నుంచి ప్రజల్లో కానీ అదేవిధంగా గ్రామాల్లో మంచి స్పందనతో ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలతో ఈయన ప్రజలకు అదే పనిగా ప్రచారంలో వెళ్తుంటే ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ అదేవిధంగా ప్రజలందరూ ఈయన స్వీకరిస్తున్నారు. ఎర్రగొండపాలెం గడ్డ వైసీపీ అడ్డాల, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను. మా రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 13వ తారీఖున మాకు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని ఇన్ఛార్జిగా నియమించడం, పంపించడం జరిగింది. ఆయన వచ్చిన రోజు నుంచి కూడా ప్రజలతో మమేకమవుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయన ఈ మధ్యకాలంలో ఆయన ప్రచారాలు కానీ అంచిపోతే అన్ని మొత్తం ఆయన చేసిన విధానాన్ని కానీ చూస్తే, ప్రజలందరూ ఆదరిస్తున్న వాళ్ళ ఆదరణను చూస్తే, నిన్న నామినేషన్ 24వ తారీఖున జరిగింది. 40,000 నుంచి 45,000 మంది కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీ తీసి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రజల్లోకి వెళ్తుంటే ఆయనకు వస్తున్న స్పందన మామూలుగా లేదు. ఖచ్చితంగా మేము 40 నుంచి 50,000 పైచీలకు మెజారిటీతో తాటిపర్తి చంద్రశేఖర్ గారిని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గెలిపించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈయనకి అంత మెజారిటీ వస్తుందని కుండ బద్దలు కొట్టి మేము ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఆయన మంచితనం, ఆయన స్వభావం, ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే విధానం, పనిచేసే విధానం, ఆయన మాటలు చెప్పడమే కాదు, పలకరించడమే కాదు, పని చేసే వ్యక్తి అని నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. దగ్గరుండి అతన్ని మేము చూడగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా చింతల, తుమ్మలబైలు ఏదైతే చెంచు గిరిజన గుడియాల్లో ఉంటున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలని త్వరితగతిన తెప్పించాలని ట్రై చేసిన వ్యక్తి, అవి ఇప్పుడు రావడం జరిగింది. ఇల్లులు కూడా త్వరలో వాళ్ళు నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక 40 నుంచి 49 కోట్ల రూపాయలని వాటర్ బిల్స్ను కూడా ఈయన రాగానే ప్రభుత్వంతో మాట్లాడి ఆ బిల్స్ను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేందుకు ఎన్నికల కోడ్ ముందర నిత్యం ప్రతిరోజు వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని, భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయించే వ్యక్తి మా తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ప్రతి ఒక్కరిని ప్రేమగా తిన్నారా అని పదే పదే మన ఇంట్లో సభ్యుల్లాగా ఆయన పలకరించే వ్యక్తి. అలాంటి ఆయన్ని గెలిపించుకోకపోతే ఇంకెవరిని గెలిపించుకుంటాం? అదేవిధంగా చాలా గ్రామాల్లో వాటర్ సమస్య ఉంది, ప్రతి గ్రామంలో ఉంది. ఏదైతే గ్రామంలో సమస్య ఉందో వెను వెంటనే ఆయన బోర్ బండిని ఒకటి మాట్లాడి ఎక్కడ సమస్య ఉందో అక్కడికి పంపించేసి, ఎక్కడైతే బాగా ప్రాబ్లం ఉందో అక్కడ అన్నిటి చాలా వరకు బోర్లు వేయించి నీటి సమస్య లేకుండా కూడా ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చేసుకుంటూ డే బై డే ఆయన రోజురోజుకి అభివృద్ధి చెందుతూ పోతూ ఉన్నారు. ఆయన వచ్చిన 3 నెలల్లోనే ఇవన్నీ చేయగలిగారంటే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ యొక్క సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఇంకెంత చేయగలుగుతాడు ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సమస్యని,
ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడని గట్టిగా నమ్ముతూ ఉన్నాం. అదేవిధంగా రేపు మే 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుపై ఓటేసి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. నా పేరు సుందర్రావు, మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం. నేను ఇటీవల తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి చేరటం జరిగింది. ఎందుకు చేరటం జరిగిందంటే 2009లో నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ రిజర్వ్డ్. అయితే రిజర్వేషన్ జరిగిన కానుంచి తెలుగుదేశం పార్టీ అంతకుముందు చేసిందేం లేదు, తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాత చేసిందేం లేదు. ఎస్సీ ఓట్లు దండుకోవటం, మాయమాటలు చెప్పటం అంతవరకే పరిమితమైంది. ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఈరోజుకి ఇప్పటికీ వెనకబడిన ప్రాంతం పశ్చిమ ప్రాంతం, జగనన్న వచ్చిన తర్వాత ఇంకా ఎంతో అభివృద్ధి అయ్యి దళితుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ, దళితులు అంటే నా తోబుట్టు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ నా వాళ్ళు నా కుటుంబం అంటూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మా ఇంటికి పెద్ద కొడుకు అంటూ ఎంతో అభిమానిస్తూ, ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత ఎంతో సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు ముందుండే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడో అట్టడుగుని ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక మాయమాటలు మోసం మాటలు చెబుతున్న తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గం వచ్చిందాక మరింత నీచంగా చూస్తూ, ఎస్సీ చంద్రబాబు నాయుడు మరీ అభివృద్ధికి నోచుకోకుండా ఈ నియోజకవర్గ ఓట్ల కోసం అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటూ మా ఈ యొక్క కులాల వారిగా విభజిస్తూ పాలిస్తూ, ఎస్సీలలో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎస్సీని ఎలా మాకు సహకరించని ఎలా అడుగుతారు, ఈ నియోజకవర్గ ప్రజలు ఎలా సహకరిస్తారు? ఎస్సీలంటే అంటరాని వాళ్ళు, ఎస్సీలలో పుట్టాలనుకున్న వ్యక్తి ఈరోజు ఎస్సీలో నీకు ఎలా ఓట్లు వేస్తారనుకున్నావు? ఒక జాతి పేరు చెప్పి, ఒక చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం, వచ్చిన వ్యక్తులు కూడా మాయమాటలు చెప్పి ఈరోజు వలసలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు వర్జనాలుగా జరిగాయి. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకే కండవలు వేసుకుంటూ జనాభాని ఒక మొబ్బి పెడుతూ ఏదో పార్టీలు మారినట్టు, తెలుగుదేశంలో వైసీపీలో నుంచి తెలుగుదేశం చేరికలు జరిగినట్టు, ఇదంతా పచ్చి మోసం పచ్చి జూజమని చెప్పాలి. ఈరోజు 33 వేల మెజార్టీ 2019లో 50,000 పైచిలకు రాబోతుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం చంద్రశేఖర్ అన్న ఒక సామాన్యుని వ్యక్తి, ఒక మంచి మనిషి, నూటికో కోటి ఒకరు ఉంటారు అలాంటి వ్యక్తి చంద్రశేఖర్ అన్న, తాటిపత్రి చంద్రశేఖర్ అన్న. ఇలాంటి వ్యక్తి ఈ నియోజకవర్గం ఎంతో అవసరం. అలాంటి వ్యక్తి చాలా ఎంతో అవసరం. అలాంటి రావాల్సిన వ్యక్తి వచ్చాడు, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని. చంద్రశేఖర్ అన్న, ఈ నియోజకవర్గం నీకు పట్టం కడుతుంది, నువ్వు అభివృద్ధి ఏంటో నువ్వు చూపిస్తావు, ఈ నియోజకవర్గం నీకు రుణపడి ఉంటుంది.